విశాఖ జిల్లా సబ్బవరం మండలం అనకాపల్లి గ్రామ పంచాయతీ ఎరుకునాయుడుపాలెం గ్రామంలో ల్యాండ్ పోలింగ్ సేకరించిన స్థలం 4C ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని గ్రామ సర్పంచ్ కర్రి నరసింగరావు కోరారు. గ్రామ ప్రజలు వారి యొక్క సమస్యలు దరఖాస్తులు పూర్వకంగా వినవించుకోవడం వలన ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమస్యలను అధికారులు పరిష్కరించకపోతే సీఎం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈరోజు ఎరుకనాయుడుపాలెం రెవెన్యూలో ఇక్కడ మా రైతులందరూ కూడా నాకు ఒక లెటర్ పూర్వకంగా మా రైతులందరికీ కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి నాకు లెటర్ పూర్వకంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి అలాగే మీ పత్రికా విలేకరులు కూడా మీ న్యూస్ వాళ్ళని కూడా అందరికీ కూడా తెలియజేసి వాళ్ళే తెలియజేసి ఈరోజు ఇక్కడ పత్రికా ముఖ్యంగా అధికారులకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ అలాగే సీఎం గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ కూడా వాళ్ళ తాలూకా కష్ట సుఖాలన్నీ తెలియజేసుకోవడానికి మిమ్మల్ని అందరూ ముఖ్యంగా ఇక్కడ పిలవడం జరిగింది. కావున అంటే ఏంటి అన్యాయం అంటే ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా సుమారు ఒక రైతుకి 4 ఎకరాలు ఉందనుకో, వాళ్ళకి 1.5 ఎకరం, 3 ఎకరాలు ఉన్న రైతుకి 1 ఎకరం, 2 ఎకరాలు ఉన్న రైతుకి 1 ఎకరం, ఇలా తగ్గించి ప్రతి ఒక్క రైతులకి అందరికీ గుర్తించి ఆఖరికి మిగిలిందంతా 19 ఎకరాలు మిగిలిందట. 19 ఎకరాలు కూడా వేకెన్సీ ల్యాండ్ కూడా పెట్టేశారు. ఏమో అలా పెట్టారని అడిగితే ఇది మొక్కలు లేవు, మీకు ఏ విధమైన ఫలసాయం ఇందులో లేదు, కాబట్టి ఇదంతా వేకెన్సీ ల్యాండ్ కిందని చెప్పి రైతులు అడుగుతున్నా సరే వాళ్ళకి ఆ విధంగా సమాధానం చెప్పడంలోను రైతులు మీకు ఎందుకమ్మా ఏదో విధంగా మీకు న్యాయం చేస్తాము, మీరు కంగారు పడకండి అని చెప్పి చెప్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏదో ఇస్తారు ఏదో చేస్తారని ఆశతోని వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా చూడటం జరిగింది. కానీ వీళ్ళకి ఇస్తామనేది 4 ఎకరాలకి 1 ఎకరం తగ్గించి 3 ఎకరాలకి ఏ విధంగా అయితే ఇవ్వాలనుకో అవి ఇచ్చారండి. కానీ ఆ 1 ఎకరం తాలూకా ఆ వెకెన్సీ ఇవ్వమని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్. అది అధికారుల దగ్గరికి వెళ్తే చూస్తాము చేస్తామని చెప్పి చెప్పడంలోను ఇది ఒకరోజుకో రోజు రేపు అందరికీ ప్యాట్లు ఇవ్వడం దగ్గరికి మన పాకులు దగ్గరికి వచ్చేసింది. కాబట్టి వీళ్ళు మనకు ఎప్పుడు ఇస్తారు ఏమిస్తారని ఆలోచన వీళ్ళందరూ కూడా భయాందోళనకు గురై ఈరోజు నాకు లెటర్ పూర్వకంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని అందరికీ కూడా మా ప్రజల తరఫున నేను మాట్లాడేది ఏంటంటే ఎంఆర్ఓ గారికి కానీ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ గారికి కానీ అనిత మేడం గారికి కానీ రెండోది ఎమ్మెల్యే గారికి కానీ సీఎం గారికి కానీ ఈ విషయాలన్నీ విన్నవించుకొని ఏదో విధంగా మీ పత్రికా ముఖ్యంగా తెలియజేసి ఈ ప్రజలందరికీ తగ్గ న్యాయం చేస్తారని ఆలోచనతో నాకు నేను చేసి పెడతానని ఒక సర్పంచ్గా నాకు అడుగొచ్చి వీళ్ళు కష్టాన్ని నాకు చెప్పుకోవడం వల్ల ఇదన్నీ మీకు పత్రికా ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ పత్రికా విలేకరులందరూ కూడా గుర్తించారో దాన్ని మూల యథావిధిగా వాళ్ళకి ఎంతైతే రికార్డులో 4C ఉందో అదేవిధంగా ల్యాండ్ వాళ్ళకి కన్ఫర్మ్గా సరిచేసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి ఎంత ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా సరిచేసి. మేము ఇక్కడ ఎరుకనాయుడుపాలెం వాస్తవ్యం మా రైతులమే. అయితే ఏంటంటే మాది ఇక్కడ 50 సంవత్సరాలుగా పైబడి ఈ యొక్క స్థలం ఉన్నది. ఈ స్థలంలో ఏంటంటే మా అమ్మగారిది ఎల్ సత్యవతి, లంక సత్యవతి ఆవిడ పేరు, వాళ్ళ కుమారుణ్ణి. అయితే 3 ఎకరాల సైట్ మాది ఉన్నది. ఈ 3 ఎకరాల సైట్లోను 2 ఎకరాలు ఇచ్చారు. 2 ఎకరాలల్లో పోయి 1 ఎకరం పావు వరకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశారన్నది కూడా పూర్తిగా తెలియకుండా పోయింది ఇది. అందుకనేసి దాని నిమిత్తం అలాగని చెప్పేసి మిమ్మల్ని మీ దగ్గర గవర్నమెంట్ తీసుకునేసరికి అందులో క్రాప్ ఏముంది, ఎన్నేళ్ళ నుంచి సాగులో. నా పేరు బాజ్పేయడం. మరి ఈ తోట చేసినప్పుడు మాకు సబ్బారండి సబ్బారండి అనేసి అయితే సబ్బారం వెళ్ళిపోయాం. మేము వెళ్ళి వచ్చినప్పటికీ పూర్తి అయిపోయింది తోట. మరి ఇదిగో ఎత్తం అదిగో ఎత్తం అంతే ఎన్నెత్తం ఎన్నెత్తం అన్న ఇది 4 ఎకరాలు. మా 4 ఎకరాలకి ఎక్కడెత్తం అక్కడెత్తం మధ్య అలాంటి ఏంటి మాకు తెలియదు. అడగలేదా మీరు అధికారులు? మరి అడిగినా మా సబ్బారం వెళ్ళి వచ్చాడికి ఎవరు ఆఫీస్కి వెళ్ళి వచ్చాడికి పూర్తి అయిపోయింది. మరి ఎందులో ఎవరు అడగలం ఎవరు మనల్ని ఇంకా మరి మాకు అప్పటికి వివరాలు తెలియలేదు. మీకు 4 ఎకరాలు ఎంత ఇచ్చారు ఇప్పుడు? ఏమి ఇచ్చారా లేదా? ఏడు ఇచ్చినా ఇచ్చినా ఇంకా చూపెట్టాలి కదా. ఎంత ఇచ్చామంటున్నారు? ఎంత ఇచ్చామంటున్నారు అమ్మా? అంత చెప్పండి. ఎకరం కొట్టించినట్టు ఇంకా మరి. ఓకే.